సిన్స్ లాస్ట్ వెకేషన్ కి మా ఫ్యామిలీ అంతా మట్సుటాకే మౌంటైన్ కి వెళ్ళాం. అక్కడ మేము టేస్టీ ఫుడ్ తిన్నాం. స్టీమ్డ్ మష్రూమ్స్, గ్రిల్డ్ మష్రూమ్స్, ఇంకా మష్రూమ్ రైస్, మష్రూమ్ సూప్, ఇలా ఎన్నో టేస్టీ డిషెస్ ని మేము రుచి చూసాం. మొత్తం 6 రకాలు అనుకుంటాను. నాకు తిని తిని కడుపు నొప్పి వచ్చేసింది తెలుసా. వాటి ఫ్లేవర్ కి ఎలాంటి వాళ్ళకైనా నోరు ఊరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. కానీ మీలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడికి వెళ్ళలేరు అనుకోండి, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్. ఇలా అంటున్నందుకు ఏమనుకోకండి, నేను చెప్పింది విని సంతోషించండి. అంతకంటే మీకు వేరే దారి లేదు. అయినా అలాంటి టూర్స్ కు వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. మీలాంటి అన్లకి ఫెలోస్ అక్కడికి వెళ్ళలేరు. ఐఎమ్ సారీ. ఆ పొట్టాన్ని నేను వదలలో ఎప్పుడు చూసినా ఇలా రీళ్లు చూడుతూనే ఉంటాడు. కానీ నాకు తెలిసి కాదే, డోరేమాన్ అడుగుతాను, డోరేమాన్నకు హెల్ప్ చేస్తాడు. డోరేమాన్ నాకు హెల్ప్ చేయగలడా లేదో డౌట్ గా ఉందే. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఇంకా అక్కడికి వెళ్ళనే లేదు. నేను కనుక అక్కడికి వెళ్ళుంటే మీకంటే చాలా పెద్ద చేపను పట్టుకుంటాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏవైతే నొప్పిత, ఎందుకంత డల్ గా ఉన్నావు? అది అసాధ్యం. ఏది అసాధ్యం? ఏమీ లేదు. సర్లే, ఎంత ధైర్యం అతనికి. ఏమైంది డాడీ? డోరేమాన్, నా బాధ కొంచెం విను. మా ఆఫీసులో పనిచేసే అతను వెళ్ళి ఇంత పెద్ద చేపను పట్టుకున్నాడట. చేపను పట్టుకోవడమే కాకుండా దాని గురించి ఎప్పుడు చూసినా ఊరికే గొప్పలు చెప్తున్నాడు. అంతేకాదు దాని ఫోటో కూడా తీశాడు. ఆ ఫోటో చూపిస్తూ దాని గురించి ఊరికే గొప్పలు చెప్తున్నాడు. ప్రపంచంలో వాడు ఒక్కడే అంత పెద్ద చేపను పట్టినట్టు ఎంత పోజు కొట్టాడో మాటల్లో చెప్పలేను. నాకు ఒళ్ళు మండిపోయింది. దమ్ముంటే ఎందుకంటే పెద్ద చేపను పట్టి తీసుకురమ్మని నాతోనే ఛాలెంజ్ చేశాడు తెలుసా. కానీ నాకు అంత తిరిగి ఎక్కడిది, నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను కదా. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇక నేను అంత పెద్ద చేపని ఎలా పట్టాలి? కానీ డాడ్ ఫిషింగ్ స్పాట్ పక్కనే ఉందిగా. ఓ, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నోబిత. నేను షార్క్ చేపను పట్టుకోవాలి, అది మౌంటైన్ స్ట్రీమ్స్ లోనే దొరుకుతుంది. ఓ అలాగా, మౌంటైన్ స్ట్రీమ్స్ నేను ఇప్పుడే అరేంజ్ చేస్తాను. ఏంటి? నిజమా? కాస్త ఆగండి డాడీ, ఇప్పుడే చూపిస్తాను. మినియేచర్ గార్డెన్ సిరీస్ అండ్ మౌంటైన్ స్ట్రీమ్స్. ఈ మినియేచర్ గార్డెన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది డోరేమాన్? ఇప్పుడే చెప్తాను. ఈ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే నీళ్ళ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఈజీగా మౌంటైన్ స్ట్రీమ్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ ఎగ్స్ ని దీంట్లో స్ప్రింకిల్ చేస్తాను, అవి ఇమీడియట్ గా హ్యాచ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, వస్తున్నాను. టైం అయిపోయింది. డాడ్, అన్ని హ్యాచ్ అయిపోయినాయి. ఓకే డాడ్, ఇప్పుడు మీరు ఫిషింగ్ కి రెడీ అవ్వండి. త్వరగా తయారవ్వండి. ఇప్పుడు నేను ఫిషింగ్ తయారవలసిన అవసరం ఏమొచ్చింది? ఏంటా నువ్వు? మీ షూస్ తీసుకోండి. సరే. అంతా రెడీనా? స్మాల్ లైట్. అర్థమైపోయింది. డాడీని చిన్నగా చేసి ఆ మినియేచర్ లోకి పంపిస్తావు, అప్పుడు డాడీ ఫిషింగ్ చేయొచ్చు, అంతే కదా? సరిగ్గా చెప్పాను బితా. అరే ఏమిటిదంతా? నా బట్టలన్నీ తడిచిపోయాయి. కాస్త నిదానంగా నన్ను దించవచ్చు కదా. ఇందులో చాలా చేపలు ఉన్నాయని చెప్పావు, కానీ ఒక్కటి కూడా. అరే ఇక్కడ బోర్డైన చేపలున్నాయే. డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అవును అవును, నువ్వు సిరీస్ అని ఏదో మాట్లాడుతున్నావే, ఏంటది? సిరీస్ గురించా? అవును నోబిత. నువ్వు చెప్పేది చూస్తూ ఉంటే ఇలాంటి మౌంటైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయా? కరెక్ట్ గా గెస్ చేసావు. నిజంగానా? ఎలా అలాంటివి ఉన్నాయో చెప్పవా. రాక్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేయడానికి రాకీ మౌంటైన్స్ ఉన్నాయి. ఆ స్లోప్ లో చక్కగా స్కీయింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కిడ్స్ హైకింగ్ చేయడానికి ఒక మౌంటైన్. సర్వైవల్ స్కిల్స్ కోసం కూడా మౌంటైన్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో ఉన్నాయి. సరే, మటోస్టేక్ మౌంటైన్ అని ఏదైనా మౌంటైన్ ఉందా చెప్పు డోరేమాన్. ఉంది. అలాగా అయితే ఇక్కడ
ఇక్కడ బోల్డ్ అని మష్రూమ్స్ దొరుకుతాయి. సరే మష్రూమ్స్ ఎలా తెప్పిస్తావమ్మా? కాస్త ఆగు నొబ్బితా, నేను నీకు చూపిస్తాను. ముందుగా మనం ఈ మష్రూమ్ సీడ్స్ ని దీని చుట్టూ స్కాటర్ చేద్దాం. నెక్స్ట్ మన స్పెషల్ సండే ఫార్మింగ్ సెట్ నుంచి కొన్ని ఐటమ్స్ తీద్దాం. మినియే చేసాన్ లాంచర్ అండ్ ఎ క్లౌడ్ ఇన్ ఎ ట్యూబ్. వీటితో నువ్వేం చేస్తావు? జస్ట్ వెయిట్ అండ్ సీ. చూస్తున్నావా? అంతా రెడీ నోబితా. ఇప్పుడు మనం లాంచ్ చేయబోయేది సన్. ఈ సీడ్స్ కావాల్సిన సన్ లైట్ రెయిన్ ఇప్పుడు వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు, 10 మినిట్స్ లో మష్రూమ్స్ రెడీ అవుతాయి. డోరేమాన్, నేను వెళ్ళి షిజుకా మిగతా వాళ్ళని పిలుచుకురావచ్చా? ష్యూర్, తప్పకుండా. ఆ వెళ్ళొస్తాను. మష్రూమ్స్ అన్నిటినీ తీసుకుని తినొచ్చా? నేను ఇది నమ్మలేకపోతున్నాను నోబిత. నేను అబద్ధం చెప్తానా శిజుకా? రా త్వరగా వచ్చి చూడు. నువ్వు చాలా స్లోగా ఉన్నావు శిజుకా, త్వరగా రా. హే నోబిత, శుజుకా, ఇంత తొందరగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ అదా విషయం, నేను కూడా వస్తున్నాను, ఆగండి. హలో ఆంటీ. హలో ఆంటీ. మళ్ళీ రండి. డోరేమాన్, ఈ నోబిత చెప్పిన మష్రూమ్స్ అన్ని ఎక్కడున్నాయి చెప్పు. చూపిస్తాను, ఆగండి. ఇప్పుడు మనం ఈ మౌంటైన్ ఎక్కాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ బాంబూ కాప్టర్స్ పెట్టుకోండి. హేయ్ నోబిత, ఇలా చూడు, నేను నీకన్నా పెద్ద మష్రూమ్ తీసాను. శిజుకా రా, మనం ఇటువైపు వెళ్దాం. ఆగు నోబిత, వస్తున్నాను. ఈ సూపర్ గా ఉంది. మా షాప్ లో అన్నీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీవి, తీసుకోండి మ్యామ్. థాంక్స్. రండి మేడం, రండి. ఎంతో ఫ్రెష్ గా ఉన్న మష్రూమ్స్ ఇక్కడ అమ్ముతున్నాం, వచ్చి తీసుకోండి. ధర కూడా చాలా తక్కువ. అలాగా? ఇంత రేటా? ఇవి చాలా బాగుంటాయి, తీసుకువెళ్ళండి మేడం. అలాగే, చాలా చీప్గానే ఉంది, కానీ ఈరోజు నాకు కొనాలనిపించట్లేదు, వస్తాను. ఫ్రెండ్స్ చూసారా, నాకు ఎంత పెద్ద మష్రూమ్ దొరికిందో, కానీ నా బాస్కెట్ ఫుల్ అయిపోయింది. నేను కూడా చాలా మష్రూమ్స్ తీసాను చూడండి. ఇవాళ్ళకి ఇది చాలు గాని, అందరం ఇంటికి వెళ్ళిపోయి ఇంకోసారి వద్దాం, సరేనా? ఓకే. ఇవన్నీ ఫ్రెష్ గా ఉన్నప్పుడు మనం టేస్ట్ చేసి చూడాలి, ఆలస్యం ఎందుకు, రండి వెళ్దాం. ఓకే. మష్రూమ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ ఏం చేయను, బడ్జెట్ చాలా ఎక్కువైపోతుందే. అరే శిజుకా, జియాన్ ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి స్మెల్? మష్రూమ్స్ స్మెల్ ఎలా ఉంది? విచిత్రంగా ఉంది. ఈ స్మెల్ పైనుంచే వస్తోంది. అసలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారో.